కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి ఆరాధన సందర్భంగా నిర్వహించిన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తికి ఆలయ ధర్మకర్త పెద్ద అయిన ఎమిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు విశిష్ట పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని రథోత్సవంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ రాంపురం పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. కరోనా నిబంధనలు అనుసరించడం వల్ల భక్తులు, నాయకులు, కార్యకర్తలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, పెద్ద అయిన సీతారామిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి, యువ నేతలు ప్రదీప్ కుమార్ రెడ్డి, ధరణీధర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రామిరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు భీమిరెడ్డి, మంత్రాలయం మాజీ సర్పంచ్ భీమయ్య, ఇతర గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.